దేవీం వాసమచరయంతేవాహూర్తకాలే సూర్యాదీనాగ్రహాణం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు ఆజన్యాకేశవాది స్వాహ ఆజన్యాకేశవాది స్వాహ ఓం నారాయణాది స్వాహ ఓం మాధవాది స్వాహ హస్త ప్రక్షాళనం గోవిందాయ నమః ఓం విష్ణువే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనురుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః విశ్వభోనాం రూపాభ్యాం యదేవి సర్వమంగళా తయో సంస్మరణాత్మ సాంద్రపదో జయమంగళం శుక్లాంబరధరం విష్ణుం శశిపన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నం ప్రశాంతయే తదేవ లగ్నం సుతరం తదేవ తారాఫలం చంద్రఫలం తదేవ విద్యాఫలం దైవఫలం తదేవ లక్ష్మీపతే దేంఘ్రేకం స్మరామి యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేయోభూతో భూతర్ధ్రవానే ధర్మధర్మ మమ ప్రదేశకల్యాణభాజనం యత్రదాయకే పురుషోత్తమజన్ నిత్యం ప్రయామి శరణం హరిం సర్వధాతృపకార్యేషు నాప్తిదేశాం మంగళం ఏషాం హృదిస్థాం భగవాన్ మంగళాయతం హరిః లాభస్తేషాంతయస్తేషాం పరాభవః ్రాహ్మణేభ్యో దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన సర్వ వ్యవహార అఖండ దిగ్విజయ సంప్రాప్త్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం విశ్వప్రసాద్ శివనాగరామ కనక రాజకుమార్ నామ్ భేష్యా ధృమత్నే సమేత్యా వివిధ సత్తగోత్రోద్భవ్య ప్రతిభా భారత నామ్ భేష్యా ధృమత్నే సమేత్యా అర్థ స్తోత్ర లక్ష్మీ పార్థసారథ నామ్ భేష్యా ధృమ సహగతుమానాం క్షేమ క్షేమ పుత్ర పౌత్రా ధృవృద్ధ్యర్థం
జ్యేష్ఠ గోవిందం గోత్రం నా భేత్యా రంగుల గోత్రం శ్రీదేవి నా భేత్యా పవన మహాగోత్రం ధోత్యా సుభ్రేశ్వర నా భేత్యా భరతాది గోత్రం ధోత్యా సీతా మాధవరా కృష్ణారావు నా భేత్యా భక్తి భరతాది గోత్రం సేతు మాధవ కృష్ణారావు నా భేత్యా నుండి భరతాది గోత్రం సేతు మాధవ కృష్ణారావు నా భేత్యా భక్తి నుండి వెడిబాల గోత్రం ధోత్యా వీరరాఘవ నా భేత్యా భక్తి నుండి రసనాల గోత్రం ధోత్యా శివనాథ్ నా శివనాథ్ నా భేత్యా భక్తి నుండి వందనాల గోత్రం ధోత్యా తిరుమల రెడ్డి నామ వేత్యా ధోక్య ఉదగాల గోత్రోత్సవం మణికంఠ నామ వేత్యా ధోక్య అడ్రస్ గోత్రోత్సవం భాగ్య నామ వేత్యా ధోక్య తొందరపాల గోత్రోత్సవం వెంకట ప్రసాద్ నామ వేత్యా ధోక్య శ్యా దేవి గోత్రోత్సవం దేవాల నామ వేత్యా ధోక్య కొండల గోత్రోత్సవం ధోక్య విఎస్ఏ వివి రాఘరావు నామ వేత్యా ధోక్య వాసుదేవ ఘోష గోత్రోత్సవం సుబ్బారావు నామ వెంకట సుబ్బారావు నామ వేత్యా ధోక్య కొండల గోత్రోత్సవం సుందమ్మ నామ వేత్యా ధోక్య రవీంద్ర గోత్రోత్సవం గోపాలకృష్ణ వేత్యా ధోక్య కృష్ణ పద్మనాభ గోత్రోత్సవం ముత్యోత్ర నామ వేత్యా ధోక్య ఇనగండి గోత్రం ధోత్య శ్రీనివాస నామ భేత్యా ధోక్య సమేత వైద్యాల గోత్రం నిఖిల్ నాయన భేత్యా ధోక్య సమేత వైపాల గోత్రం వెంకట లక్ష్మీ వెంకట సురేంద్ర నామ భేత్యా ధోక్య వైభవాల గోత్రం పి సత్యనారాయణ నామ భేత్యా ధోక్య గోత్రం ధోత్య విశ్వప్రసాద్ నామ భేత్యా ధోక్య సమేత్య భాగవ గోత్రం ధ్వజ సుబ్రహ్మణ్యమూర్తి నామ భేత్యా ధోక్య సమేత్య జనకనోళ గోత్రం ధోత్య శివ నాగరామ కనక శ్రీనివాస నామ భేత్యా ధోక్య జనకనోళ గోత్రం బాబాజీరావు నామ భేత్యా ధోక్య భద్రకుల గోత్రం వెంకట సీతారాం నామ భేత్యా ధోక్య నాగల గోత్రం ధోత్య విద్యాసాగర్ నామ భేత్యా ధోత్య రాత్రి గోత్రం స్వామి నామ భేత్యా ధోత్య సమస్య వైద్యవాల గోత్రం ధోత్య వెంకట ప్రసాద్ నామ భేత్యా గోత్రం ధోత్య రామోజీరావు నామ భేత్యా ధోత్య ఆనంద ఆదిల గోత్రం ధోత్య రామోహన నామ భేత్యా ధోత్య సత్యనారాయణ నామ భేత్య శివకుమార్ నామ శివకుమార్ గోత్రం ధోత్య వీరేంద్ర రెడ్డి నామ భేత్యా ధోత్య దేవి గోత్రం ధోత్య కుటుంబానాం క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి దివ్య లీలా కళ్యాణ మహోత్సవ సాఖ్యం కరిష్యే. మీరందరూ కూడా ఈ కళ్యాణోత్సవాన్ని చేస్తున్నట్టుగా నమస్కారం చేసుకోండి. కవింగ వీణాముపవశ్రవస్తవం జ్యేష్ఠరాగం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శ్రీమన్నోదిభ్యేత సాధనం శ్రీ మహాగణాధిపతం సాంగం సాయుధం సుమానం శ్రీకృష్ణ పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ఉభయ ఆత్మనియం సమర్పయామి ఔపచారికస్థాం అపోహిష్టామి అభోస్థాన ఊర్జేత ధాతన మహేరణాది చక్షతే యోవశ్వద మోదస్తస్య భాగ్య దేహన ఔషధేరు మద్రః స్మారంగ మమ భోజస్ శిక్షజాది జన్మతః ఆపో జనే ధాగ్రః మహాగ్నాధుదేర్ మహాస్నానం సమర్పయామి స్నానానందం శుద్ధాత్మనియం సమర్పయామి అభిష్ట్రా సుధనాన్ని శాపధేనో సుఖా పూజమానః అభిజంతా భర్తమేనో విధన్యాభ్యశ్వాం తసేనో దేవతో మా మహాగణాధిపతిర మహాపత్ర యుగ్మార్ధ్యక్షణా సమర్పయామి యజ్ఞోపవీతం బ్రహ్మం పవిత్రం ప్రదాప్తయ సహజం పురస్సాదు ఆయుష్మక్రియం మృతుం శుభ్రం యజ్ఞోపవీతం బలపస్సు తేజ మహాగణాధిపతిర మహాయజ్ఞోపవీతార్ధ్యక్షణా సమర్పయామి వస్త్ర యజ్ఞోపవీత ధారణాంద్రో శుద్ధాచర్యం సమర్పయామి గంధద్వారాంద్రాదృశా నిత్యపశ్రాంతరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాంతాభ్యవప్రియ శ్రీం మహాగణాధిపతిర మహాదివ్య శ్రీగణం సమర్పయామి ఆజనే దే పరాజనే దూర్వారోహంతు పుష్పిణీర్దాస్య పుండరీకాణిసముద్రస్య గృహాయ మే మహాగణాధిపతిర మహాగంధస్యోపరి అలంకరణార్థం పుష్పై అక్షరై పూజయామి. ఓం శుభగాజనమ ఓం ఏకదంతాజనమ ఓం కపిలాజనమ ఓం గజకర్ణకాజనమ ఓం లంబోదరాజనమ ఓం వికటాజనమ ఓం విఘ్నరాజాజనమ ఓం గణాధిపాజనమ ఓం ధూమ్రకేతభైరమ ఓం గణాధ్యక్షాజనమ ఓం ఫాలచంద్రాజనమ ఓం గజాననాజనమ ఓం వక్రతుండాజనమ ఓం శూర్పకర్ణాజనమ ఓం హేరంబాజనమ ఓం స్కందపూర్వజాజనమ ఓం సర్వసిద్ధిప్రదాయకాజనమ శ్రీ మహాగణాధిపతిర మహానావిధ పరమణ పత్ర
పుష్పాక్షదాన్ని సమర్పయామి. వనస్పతిర్భవేర్ద్వీర్నారాగంధైస్తుతం అగ్రయసపదేవనాం ధూపోజం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతేర్మహాధూపమాఘ్రాపయామి. సాధ్య వేగాద్య సంయుక్తం వన్నేనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిపరాభ భక్త్యాదీపం ప్రయచ్చామి. దేవాయ పరమాత్మే త్రాహిమాంతరగాద్ఘోరాద్దివ్యజ్యోతిర్నమోస్తుతే మహాగణాధిపతేర్మహ సాక్షాద్ దీపం దర్శయామి. ధూపదీపానం గృహ ఆచమనయం సమర్పయామి నైవేద్యం. ృక్షాణయామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ధాతాధాతుదాం భవన శ్రేయస్పతిర్దేవకం సవితారామభిమాదిశాహం ఇవయక్తమశ్రోభాతహస్తిర్దేవాస్పాం దీదపానం గర్థాద్. నమో వ్రాతపతికే నమో గణపతికే నమః ప్రముఖపతికే నమస్తే స్థలంబోధరాయ గతందాయ విఘ్నవినాశినేశప్రసూతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. దివ్యసూర్ణమంత్ర పుష్పాంజలి సమర్పయామి. ఆత్మప్రదక్షిణ సహిత సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. ఛత్రమాచార్యామి జామరాభ్యామి త్రియామి దుర్గం దర్శయామి. గీతం శ్రావయామి. వాద్యం ఘోషయామి. అశ్వారోహయామి. గజానారోహయామి. మూషకానారోహయామి. అందోళికానారోహయామి. సమస్త శుక్రపచార భక్తిపచార పూజాన్ని సమర్పయామి. యస్య స్మృత్యాజనామక్తమః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణదాన్యాది సద్యోగంధ్యగణాధిపం మంద్రహీనింద్రియాహీన భక్తిహీన గణాధిపాయ పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక మహాగణపతి సుప్రీత సుప్రసన్నోపదో భూత్వా ఉత్తరేషు భకర్మణి అవిఘ్నమస్తుతి భవంతో బ్రువంతో. మహాగణపతి ప్రసాదం శిరసా గృహామి సహస్ర పరమాదేవి శతబోలాశదాంగురా సర్వం హరతు మే పరం గౌరవాతు స్వర్ధనాశని. ఓం ఇమం మే వరుణ శుభే హోత్యర్పణయా స్వామిశ్వరాజకే. కలశేషు వరుణనామాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మజ్ఞానం ప్రథమం బృహస్తాద్శేతృమేనాహాయాహాయామి. ఓం భువః బ్రహ్మణమావాహయామి. ఓం భువః బ్రహ్మణమావాహయామి. ఓం భువః స్వః బ్రహ్మణమావాహయామి. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాయుధే. ఓం భువః విష్ణుమావాహయామి. ఓం భువః విష్ణుమావాహయామి. ఓం భువః విష్ణుమావాహయామి. ఓం భువః స్వః విష్ణుమావాహయామి. వాస్తుస్తుతే ప్రియాని వరుణాది కలశ దేవతాభ్యో నమః. సర్వోపచారార్థే గంధాక్షతపత్ర పుష్పాణి సమర్పయామి. సర్వేషాం మహాజనానాం శ్రీ మహావిష్ణు స్వరూపాణాం బ్రాహ్మణానాం సర్వత్ర ఇమాన్యాసనామి సర్వైర్ దైవేక్షణ క్రేయతాం. ఓం తథా ప్రాప్రవందు భవంతః ప్రాప్రమామా పుణ్యాహం దీర్ఘమాజరస్తు శివాః పశ్యంతు సౌవరస్యమస్తు అక్షతం జారిష్టం చాస్తు పుణ్యాహం దీర్ఘమాజరస్తు శివాః పశ్యంతు అక్షతం జారిష్టం చాస్తు. ఓం పుణ్యాహం దీర్ఘమాజరస్తు శివాః పశ్యంతు సౌవరస్యమస్తు అక్షతం జారిష్టం చాస్తు. అప ఉపస్పృశ్య అర్చదత్తార్చదప్రిమేధాకృతార్చందుత్రగావృతవర్ణ దుష్పక్షత పుష్పాణి పాంతో తాంబూలాని పాంతు బహుధేంజాస్తు ప్రజాతః క్రీడాకం శాంతిరస్తు యం కృత్వా సర్వమేత యజ్ఞ క్రియాకరణ కర్మారంభా శుభా శోభనా ప్రవర్తంతే నమహమం కర్మాదిం కృత్వా భవద్భిరణ పుణ్యం పుణ్యాహం వాదిష్యే. అశ్వినం సపుత్రం నిరవం దంగోమందరం స్వస్తి సంతానం చాశా ప్రజాజ
దక్షిణ కలశమాదాయ ప్రాక్లశే కించిత్ కించిత్ ఉదకం జనయతి దీర్ఘమాయురస్తు మనస్సమాధీతాం సమాహిత మనసస్మః ప్రసీదంత భవంతః ప్రసన్నాస్మః శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు ఆయుధ్యమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్యస్తు శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధన ధాన్య సమృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు ఐశాన్యాం బహిర్దేశే అరిష్టాని రసరమస్తు యత్పావం తత్ ప్రతిహేతమస్తు యక్షయస్తదస్తు శుక్రాంగారక బోధ బృహస్పతి శనైశ్వర రాహుకేన సోమసహిత ఆదిత్య భ్రోగ సర్వే గ్రహ ప్రియంతాం దేకరణ ముహూర్త జన్మ నక్షత్ర దిగ్దేవత ప్రియంతాం నైరుత్యాం దిశి శామ్యందు ఘోరాణి శామ్యందు పాపాన్ని శామ్యందు ఈతయ ప్రథమ క్లిశే శుభాన్ని వర్ధంతాం శివ అర్థవస్తుంది శివ ఔషధే సుందు శివ వనస్పతి సుందు అహోరాత్రే శుభేష్యాతాం ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఉత్తరోత్తర మహరహర అభివృద్ధిరస్తు పుత్రోత్తర శుభ ప్రియా సంపద్యంతాం అగ్నిప్రోగ విశ్వదేవాశ్చి ప్రియంతాం మహేశ్వరే ప్రోగ మాతర ప్రియంతాం ఇంద్రప్రోగ మరుద్గణ ప్రియంతాం వశిష్ఠ ప్రోగ ఋషిగణ ప్రియంతాం శ్రీవిష్ణు ప్రోగ సర్వే దేవాశ్చి ప్రియంతాం ఆదిత్య ప్రోగ సర్వే గ్రహ ప్రియంతాం ఋషగశ్చందాకుశ్యాచార్య వేదాజ్ఞాదక్షిణాశ్చి ప్రియంతాం బ్రహ్మ బ్రాహ్మణాశ్చి ప్రియంతాం బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చి ప్రియంతాం శ్రద్ధామిధే ప్రియతాం ప్రియతాం భగవాన్ నారాయణ ప్రియతాం భగవాన్ స్వామి మహాజన ప్రీతాం భగవాన్ పితామహ ప్రీతాం భగవాన్ ప్రపితామహ సత్యాజకుందు పుణ్యాగాధామాక్ష్యంతాం పుణ్యమే పుణ్యామేవ తల్లక్ష్మీం సంభావి పుణ్యాం లక్ష్మీం సంస్కృతే యత్పుణ్యం నక్షత్రం తద్వత్కృవేదక్షత్రం సూర్యోగ్యం పశ్యే మహాజనా నమస్కృమాణాయ ఆశీర్వచనమపేక్షమాణాయ ఆయుష్మదే స్వస్తి భవంతో బ్రువంతో ఓం స్వస్తి భవంతో బ్రువంతో ప్రాక్లశే సమానధారయా స్వస్తి పుణ్యాః వాచన సమృద్ధిరస్తు వరుషశత సంపూర్ణమస్తు కౌశిక సగోత్రాభివృద్ధిరస్తు శాంతి పుష్టి తుష్టిశ్చాస్తు శుభం శుభమస్తు పునర్విభో బ్రాహ్మణేభ్య శుభం భవతు సర్వసంపదస్తు సుదేవో హవ్యామృత శుదీర్ఘం శ్రీగుంభనామ్యద్ధరకం శుభ్రః అతేన సత్యమృత సాపాయ శుదిర్మాన శుదిగస్తావక అంగశుద్ధి ప్రకృత మశ్చుద్ధి ప్రశుద్ధి కవి శుదీరోచదాహుద ఉదగ్నే శుదగే సో శుక్రాభ్యాందయతే తవ జ్యోదేవ శ్యతయ ఏతామింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధిరుద్ధైర్వాం శుద్ధాశీర్వాన్ మమత్తు బ్రాహ్మణే సుమృతం పవిత్రేణ ఆత్మానం సహస్రధారేణ ప్రజాపత్యం పవిత్రం శతాద్యాహ్మయం భూతం బ్రహ్మే ఇంద్రస్సు నేదేదహమాప్రాదో సోమ స్వస్యావరణ సమీక్షా యమో రాజా బ్రాహ్మణేభ్యో నానా గోత్రేభ్యో నానామభ్యః శ్రీలక్ష్మీనారాయణ ఉమామహేశ్వరాదిత్యాదిమంగళస్వరూపేభ్యః స్వస్తి పుణ్యాయ వాచన మంత్ర జప దక్షిణ మనసోత్సాహ పరిమిత హిరణ్యం దుభ్యమాం సంప్రదలేన మమ వాస్తు ప్రదయాని
శుభము శుభము పూర్వోక్తయముడ విశేషణ విశిష్టాజాం శుభద్ధౌ పరమేశ్వరం దిశ్య పరమేశ్వరం ప్రీత్యర్థం గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి దేవనామ దిశ్య గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం దివ్య లీలా కళ్యాణ మహోత్సవాంగత్వేన మఠపారాధనం కరిష్యే తదంగ పీఠార్చనం కరిష్యే పీఠమధ్యేన ధార్మికేన మహాకుర్మాయ మహాబ్రాహ్మణ మహంతాయ మహాగతిరేభ్య మహామధ్యేన మహామాయాయితేన మహాక్రియాయితేన మహాకుందుర్గాయ మహాగంగణపతేన మహాక్షంకేతుర్బాలకాయ ప్రాక్స్వరే ద్వారశీయ మహాధాత్రేన మహావిధాత్రేన మహాపక్షంద్వారే ద్వారశీయ మహాచండాయ మహాపృథుందాయ మహాపశ్వద్వారే ద్వారశీయ మహాబలాయ మహాప్రబలాయ మహా ఉత్తరద్వారే ద్వారశీయ మహాజియాయ మహావిజయ మహాతన్మధ్యే శ్వేతద్వీపాయ మహాశ్వేతద్వీప మధ్య కల్పవృక్షవాటికాయ నమః కల్పవృక్షవాటిక మధ్య రత్నసింహాసనాయ నమః రత్నసింహాసనస్య అధిష్ఠిత సాంగసపరివార గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామినే నమః తదంగ మూర్త్యా వాహనం దృశ్యే ఓం గంగా పార్వతీ మావాహయామి తదంగా సప్తఋషి ఆవాహనం కరిష్యే ఓం భూ అతిథి సమేతం కశ్యప మహర్షినావాహయామి ఓం భూ అనసూయా సమేతం అద్రి మహర్షినావాహయామి ఓం భూ సుశీలా సమేతం భరద్వాజ మహర్షినావాహయామి ఓం భూ కుముత్పతి సమేతం విశ్వామిత్ర మహర్షినావాహయామి ఓం భూ అహల్యా సమేతం గౌతమ మహర్షినావాహయామి ఓం భూ అరుంధతి సమేతం వశిష్ఠ మహర్షినావాహయామి ఓం భూ రేణుకా సమేతం జమదగ్ని మహర్షినావాహయామి సరస్వతి సమేతం బ్రహ్మనావాహయామి ఇదం విష్ణుర్విచక్రమే రామర సాక్ష్యాన్ని జానతే లక్ష్మీ సమేతం మహావిష్ణువాహయామి ఇప్పటి వరకు గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవం నందు అర్చక స్వాములు సమంత్రపూర్వకంగా క్రీకీ మంత్రానికి అనుసంధానం గావిస్తూ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన మండపారాధన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. పండిత వర్యులు శ్రీ రామకృష్ణ గారు కళ్యాణోత్సవ కార్యక్రమ వ్యాఖ్యానాన్ని ప్రారంభిస్తూ 5 నిమిషాల పాటు ఈ కార్యక్రమ విశేషాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.
యాదేవి మధుకైట భక్తి వందారు లోకవర సంధాయిని విమల కుందావదాతరదనా బృందార బృందమణి బృందార విందమకరందాభిషిక్త చరణ మందానిలా కలిత మందారదామభిరమందాభిరామమ కుట మందాకినీ జవన భిందాన వాచమర విందాననాభిశతు మే. సమస్త దేవతల యొక్క శక్తిస్వరూపిణి, సమస్త దేవతల ధరించేటువంటి దివ్యాయుధములన్నింటినీ ధరించి, సమస్త ప్రాణికోటికి కలిగేటువంటి ఆపదలన్నింటినీ కూడా తీర్చి చల్లగా ఈ ప్రపంచాన్ని పాలించే తల్లి మన విజయవాడలో కనకదుర్గ ఇంద్రకీలాద్రిని అధివసించి ఇక్కడ ధర్మానికి బంగారు వాన కురిపించినటువంటి తల్లి. ఆ తల్లికి మల్లేశ్వర స్వామి, మల్లేశ్వరుడు అంటే ఇక్కడ యుద్ధమల్లుడు అనేటువంటి చాళుక్యరాజు అర్చించినటువంటి దేవుడని, అలాగే తాను మల్లుడుగై అర్జునుడితో యుద్ధం చేశాడు, మల్లుడితో యుద్ధం చేశాడు కాబట్టి చేసి పాశుపతాస్త్రాన్ని ఆ అర్జునుడి భక్తికి మెచ్చి ఇచ్చినటువంటి స్వామి కావడం చేత, అనేక మహిమాలని ప్రకటించినటువంటి స్వామి, శ్రీపతి పండితారాజుడు అనేటువంటి మహాభక్తుడు ఒక వస్త్రంలో నిప్పును మూటగట్టి జమ్మి చెట్టు కట్టి శివభక్తి గొప్పది, శివుడి కన్నా శివభక్తి గొప్పది అని నిరూపించడానికి ఈ స్వామి కారణం. అటువంటి ఎన్నో మహామహిమలను ప్రకటించినటువంటి ఆ స్వామికి ఈ మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ వేళ లీలా కళ్యాణం జరుగుతున్నది. ముందుగా ఆదు నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణపతి పూజ అని చెప్పి షోడశోపచారాలతో అర్చక స్వాములు వేదవేత్తలందరూ కూడా చక్కని స్వస్తివాచనం గావిస్తూ ఉండగా మంగళవాద్య ఘోషతో అధికారిణులు, ఇక్కడ ఇతర దేవస్థానం అధికారులందరూ కూడా భక్తి శ్రద్ధలతో సకలోపచారాలకు కావలసిన సంభారాలన్నీ సమకూర్చగా, భక్తులందరూ కూడా దివ్యమైనటువంటి భక్తి పారవశ్యంతో జయ జయధ్వానాలు గావిస్తూ ఉండగా షోడశోపచారాలతో విఘ్నేశ్వరార్చనం చేసి తరువాత కర్మణ పుణ్యాహ్వాచనం గావించారు. కర్మణ పుణ్యాహ్వాచనం ఇందాక ఆకిళ్ళ విభీషణ శర్మ గారు చెప్పారు, భగవంతుడికి పుణ్యాహ్వాచనం ఏమిటి అని. భగవంతుడు అంటే భగవద్ అవతారాలు దేనికి వస్తాయి, భగవంతుడు ఎందుకు మనకు కనిపిస్తాడంటే మూడు పనులు చేయడానికి కనిపిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం, వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ, మంచివారిని కాపాడటానికి, అలాగే చెడు పనులు చేసేవారిని చక్కదిద్దడానికి. శిక్ష అంటే ట్రైనింగ్ అని అర్థం, అంటే చక్కదిద్దడం, చావగొట్టడం అని కాదు, నశింపజేస్తాడు అని కాదు, నశింపజేయడం కాదు, వాళ్ళలో ఉండే చెడు బుద్ధిని నశింపజేస్తాడు అని అర్థం. అలాగే ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మం ఇది అంటే ఆచరించదగినది ఇది అని నేర్పడం కోసం భగవంతుడు మనకు వస్తాడు. ఇవాళ ఆయన పుణ్యాహవాచనం చేసుకున్నాడు మల్లేశ్వరుడు, వరుడై మా కనకదుర్గమ్మ వధువై ఆ వధువరులు ఇద్దరూ కూడా ఈ లీలా కళ్యాణ మహోత్సవంలో పుణ్యాహవాచనం దేనికి చేసుకున్నారంటే, ఏదైనా ఒక శుభకార్యం చేసేటప్పుడు మనం పవిత్రతని సంతరించుకోవాలి అని ఆ స్వామి తాను చేసి మనకి ఆచరించి చూపించాడు అన్నమాట. ఆ కర్మణ పుణ్యాహవాచనంలో భగవంతుడికి పుణ్యాహవాచనం చేస్తే మనందరికీ పరిశుద్ధి కలుగుతుంది, భక్తులకి పరిశుద్ధి కలుగుతుంది, అలాగే ఈ ప్రాంగణవంతుడికి పరిశుద్ధి కలుగుతుంది. ఈ దేవాలయం అయినటువంటి ఈ కొన్ని క్రోసుల దూరం అంటే కొన్ని మైళ్ళ దూరం అంతా కూడా ఇది పవిత్రమైపోతుంది ఇక్కడ పుణ్యాహవాచనం జరిగినందువల్ల. అటువంటి పవిత్రతను సంతరింపజేసేటువంటి కార్యక్రమాన్ని దేవస్థానం ఈనాడు వైభవపేతంగా నిర్వహించింది. తర్వాత అక్కడ పీఠ పూజ చేశారు. ఆ భగవంతుడు కనకదుర్గ మల్లేశ్వరుడు గంగా పార్వతి సమేత మరి పరమశివుడు అధివసించినటువంటి ఆ సింహాసనం ఆ కళ్యాణ మంటపానికి సమస్తమైనటువంటి దేవతల్ని ఆవాహనం చేసి ఆ దేవతల యొక్క సమస్త శక్తుల్ని కూడా అక్కడ ఆవాహనం చేసి ఆ దేవతలందరూ మనకి ప్రసన్నులై సమస్తమైనటువంటి కోరికలను తీర్చే విధంగా వాళ్ళని శక్తిమంతులుగా ఆరాధింపజేసి మనకు ప్రసన్నులు కావించే విధంగా అక్కడ చక్కగా ఆవాహనం చేశారు. ఆ పీఠ దేవతలందరినీ ఆవాహనం చేసి ఋషిపత్నులందరితో సప్త ఋషుల్ని ఆవాహనం చేశారు, అష్టదిక్పాలకుల్ని ఆవాహనం చేశారు, అధిదేవతా ప్రత్యహ దేవతలతో కలిసిన నవగ్రహాలని ఆవాహనం చేశారు. అంటే సమస్తమైనటువంటి గ్రహాలు, ఏ దేవతల్ని మనం ఆరాధిస్తే ఏ ఫలాన్ని మనకి ప్రసాదింపజేస్తారో సమస్త దేవతల్ని ఆరాధింపజేసి సమస్తమైనటువంటి శుభఫలాల్ని మనకి అందించే విధంగా ఈ ఒక్క లీలా కళ్యాణ సేవ చేసినందువల్ల మనందరికీ కూడా సమస్త దేవతల యొక్క అనుగ్రహం సిద్ధిస్తోంది. ఇటువంటి గొప్ప కళాపాన్ని ఈ విధంగా
అర్చక స్వాములు అనుష్ఠించి మనందరికీ కూడా శుభాన్ని కలిగజేయడం కోసం భగవంతుడికి పెళ్ళి ఏమిటండి, మళ్ళీ పెళ్లి చేసుకున్న వాళ్ళకి పెళ్ళి ఏమిటండి అంటే మనకి శుభం జరగడం కోసం స్వామికి కళ్యాణం జరుపుతారు. అందుకే దానికి లీలా కళ్యాణం అని పేరు. అంటే మనకి శుభం జరగడం అంటే మనకి ఏవైతే అడ్డుపడుతున్నాయో, మనకి ఏ శుభాలకు అడ్డుపడేటువంటి దుష్టశక్తులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగించి మనకి శుభాలను చేకూర్చేటువంటి దేవతలందరూ కూడా మనకి అభిముఖులుగా అంటే మనకి ప్రసన్నులై మనకి సదా మనం కోరుకోకుండానే ఈ కళ్యాణంలో పాల్గొన్నందుకు ఆ దేవతలందరూ కూడా మనకి అనుగ్రహిస్తారన్నమాట. అందున ఈ లింగోద్భవ కాలంలో ఈ మహాశివరాత్రి పర్వదినంలో ఇటువంటి మహాపవిత్రమైన స్థలంలో ఇక్కడ ఆ తల్లి ప్రత్యేకత ఏమిటంటే దుర్గమాసురుణ్ణి సంహరించినటువంటి తల్లి. ఈ తల్లి దుర్గమాసురుడు అంటే ఎవరంటే సమస్త ప్రాణుల్లో ఉండేటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ బుద్ధిని నిగ్రహించేటువంటి వాడు దుర్గమాసురుడు. ఒకసారి దేవతలకి బుద్ధి పనిచేయకుండా చేశాడు వాడు. చేస్తే ఆ తల్లిని ప్రార్థించారు. వాళ్ళకి తెలియకపోతే బృహస్పతి దేవతలు